వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సివిల్ కేసులు కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని సూచించిన ఆర్డీఓ శ్రీనివాసులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హిందూ అన్నదాన సత్రం సభ్యులు. సచివాలయ మహిళా పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని, సమస్యలపై స్పందించాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. ఈ నెల 15వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, పెన్షనర్స్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన అధ్యక్షుడు శివనాగిరెడ్డి. ఎండలో పనిచేసే కార్మికులు వడదెబ్బ తగలకుండా పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి. స్పందనకు వచ్చిన ప్రతి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. నంద్యాల డివిజన్ స్థాయి స్పందన కార్యక్రమం సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు వినతిదారుల నుండి వచ్చిన వినతులను స్వీకరించడం జరిగింది. సివిల్ కేసులను కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో హరినాథరావు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వినతిదారులు ఆయా సచివాలయాల పరిధిలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో సమస్యలకు సంబంధించి వినతులను అందజేయవచ్చని తెలిపారు. అక్కడ సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో పై అధికారులకు వినతి అందజేయాలన్నారు. అలాగే స్పందనకు అందించే ప్రతి అర్జీపై తప్పనిసరిగా వారి వారి ఆధార్ కార్డు నెంబర్ మరియు సెల్ నెంబర్లను తెలియజేయాలన్నారు. ఆర్డీఓ కార్యాలయ ఏఎస్ఓ ఆచారి, డిఏ రవీంద్రపాల్, డివిజనల్ పంచాయతీ అధికారి, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో నంద్యాల రెవెన్యూ డివిజన్కి సంబంధించి ఈరోజు గ్రీవెన్స్ స్పందన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్, అంటే సర్వేకి సంబంధించి, అదేవిధంగా టైటిల్ డిస్ప్యూట్ సంబంధించి, తర్వాత వర్క్కి సంబంధించి గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాన్ని ఈ వారం రోజుల్లోగా పరిష్కరించి వాళ్ళకి తెలియజేస్తాం. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయాల్సింది ఉంది. డివిజన్లోని ఈ 17 మండల తహసీల్దార్స్ కూడా ఈ వాటర్ ట్యాక్స్ మాడ్యూల్ డాటా ఎంట్రీ చేయడానికి దాన్ని 14th రేపటిలోగా కంప్లీట్ చేస్తారు. అంటే ఒక్కొక్క రైతు నుండి ఎంత వాటర్ ట్యాక్స్ రావాలి, దాన్ని సిస్టంలోనే మనం కంప్యూటర్లోనే జనరేట్ చేసి ఇచ్చే విధంగా తహసీల్దార్స్కి అందరికీ ఆదేశాలు ఇచ్చాము. తర్వాత ఈ స్పందన అనేది మీ అందరికీ తెలిసిందే, మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో అందరూ స్టాఫ్ అంతా కూడా వీళ్ళు వచ్చిన అర్జీలని తీసుకొని తక్షణమే 48 అవర్స్లోగా కంప్లీట్ చేసే విధంగా మనం ఆదేశాలు ఇచ్చాము. నంద్యాల పట్టణం రెవెన్యూ క్వార్టర్స్లో మంగళవారం అహోబిలం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని హిందూ అన్నదాన సత్రం సభ్యులు మరియు శ్రీ మద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం వారి సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కళ్యాణోత్సవానికి విశేషంగా భక్తాదులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నదాన ప్రసాద వితరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హిందూ అన్నదాన సత్రం ప్రతినిధులు మరియు నంద్యాల మద్దిలేటి నరసింహస్వామి దేవస్థాన నిర్వాహకులు ఎల్ఐసి మధు మాట్లాడుతూ, ఎగువ అహోబిలంలో 15వ తేదీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల భాగంగా నిర్వహించనున్న స్వామివారి కళ్యాణం ప్రత్యక్షంగా వీక్షించలేని వారికి నంద్యాల రెవెన్యూ క్వార్టర్స్ నందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని, భక్తాదులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరారు. పట్టణ ప్రజలకు తెలియడం ఏమనగా, రెవెన్యూ క్వార్టర్స్ నందు హిందూ అన్నదాన సత్రం వారు గత 10 సంవత్సరాల నుంచి ఎగువ అహోబిలం నందు కళ్యాణం నిర్వహించినప్పుడు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి అభిషేక కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం హిందూ అన్నదాన సత్రం వాళ్ళు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది. అనంతరం అన్నదానం ఉంటుంది. సాయంత్రం వచ్చేసి పల్లకి సేవ ఉంటుంది. భక్తులందరూ పాల్గొని
స్వామివారి కళ్యాణం వీక్షించి మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు వారధులు కావాల్సిన కోరుచున్నాము. భక్తులందరూ హిందూ అన్నదాన సత్రం వాళ్ళు ఎగువ దిగువ అహోబిలం నందు తెలుగు గంగా క్వార్టర్స్ దగ్గర ప్రతిరోజు మూడు పూటల పొద్దున ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ భక్తులు అహోబిలం పోయేవారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారము. రేపు సాక్షాత్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం అహోబిల క్షేత్రం నందు జరుగును. అదే రోజు మనం అహోబిలంకు వెళ్ళలేనటువంటి భక్తులు నంద్యాలలోని ఆ కళ్యాణాన్ని చూడడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను నంద్యాల నందు శ్రీ మద్లేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము మరియు హిందూ అన్నదాన సమితి యొక్క ఆధ్వర్యంలో అందరూ కలిసి గొప్పగా ఈ కళ్యాణాన్ని నిర్వహించాలని ఇక్కడ నంద్యాలలోని రెవెన్యూ క్వార్టర్స్ నందు ఏర్పాటు చేయడం జరిగినది. మా ఏర్పాట్ల వలన జరిగే ఈ కళ్యాణానికి అందరూ వచ్చి ఈ కళ్యాణంలో భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ అలాగే స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరుసటి దినం అనగా ఎల్లుండి అంటే 16వ తేదీ నుంచి అహోబిలంలో దిగుహోబిలంలోని హిందూ అన్నదాన సత్రం నందు ప్రతిరోజు అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొనవలసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఉంటే మా ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమంను ఘనంగా జరిగేటట్లు చూడవలసిందిగా మరీ కోరుతున్నాం. నంద్యాల పట్టణం విశ్వనగర్ ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనం వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కాబడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పట్ల స్థానిక సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు వ్యవస్థ స్పందించకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిల్ సమావేశ భవనంలో పట్టణంలోని అన్ని వార్డు సచివాలయ మహిళా పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నదన్నారు. అయితే నంద్యాల పట్టణం విశ్వనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో స్థానిక సచివాలయ మహిళా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఎమ్మెల్యే తనదైన శైలిలో స్పందించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించాల్సిన మహిళా పోలీసుల చర్యలపై అసంతృప్తి చెందారు. ఈ విషయంపై నేడు అన్ని వార్డు సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి వారికి ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతలను విధులను వివరించారు. మనందరికీ తెలుసు, మన ప్రభుత్వం వైద్య విద్య అలాగే పిల్లల భవిష్యత్తు మీద ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. అలాంటిదనే మొన్న చూసిన చిన్న సంఘటన విశ్వనగర్లో చోటు చేసుకుంది. కానీ మా ఎమ్మెల్యే గారు ఒకటే మా అందరికీ చెప్పడం జరిగింది, మాకు కానివ్వండి మా కౌన్సిల్ సభ్యులకు కానీ, మీరు నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే ఒక నినాదంతోనే మాకు మళ్ళీ ఇక్కడ పంపించడం జరిగింది. కాబట్టి ఎక్కడ మా ప్రభుత్వానికి కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ, మా కౌన్సిల్కి కానీ ఎలాంటి చెడ్డపేడు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు సచివాలయ సిబ్బంది ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి వాళ్ళు కానీ వాళ్ళ యాక్టివ్నెస్ ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఈరోజు వాళ్ళల్లో ఒక సెక్షన్ అయినటువంటి మహిళా విభాగాన్ని మహిళా పోలీస్ విభాగాన్నితో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత అవసరమో, ఏదైనా సరే అంగన్వాడీ సెంటర్ విజిట్ కానివ్వండి, లార్డర్ సమస్యలు అంటే వార్డులలో ఎలాంటి సమస్యలు వచ్చినా వీళ్ళది కీలక పాత్ర ఉంటుంది కాబట్టి వీళ్ళతో ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కానీ ఎంతో బాగా స్పందిస్తూ రేపు పొద్దున ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాము, అదేవిధంగా ఎలాంటి సమస్యలు రాకుండానే మేము చూస్తామని ఈరోజు అందరు చెప్పడం జరిగింది. ఈరోజు మన నంద్యాల పట్నంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో చైర్మన్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ యొక్క అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2 రోజుల క్రితం మన నంద్యాల పట్టణంలో ఒక స్కూల్లో పిల్లలు ఆహారం వికటించి చాలా ఇబ్బంది పడినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. దాని మీద మేడం గారు స్పెషల్ ఫోకస్ చేశారు. అంతేకాకుండా ఈ వ్యవస్థలో మున్సిపల్ ఉద్యోగస్తుతో పాటు సచివాలయ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వారు ఎందుకు పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోయారని చెప్పి మొట్టమొదటిసారిగా మేడం గారు ప్రశ్న విధించారు. మరి ఈ సచివాలయ వ్యవస్థకు మేడం గారు అసిస్టెంట్ కమిషనర్గా ఇచ్చేటువంటి సూచన ఒకటే, ఏ వ్యవస్థలో అయినా సరే మన మున్సిపల్ వ్యవస్థలో మన మున్సిపాలిటీలో జరిగినటువంటి సంఘటనలపై ఖచ్చితంగా
ఫోకస్ చేసిన బాధ్యత ఇటు మున్సిపల్ ఉద్యోగులది అటు సచివాలయ ఉద్యోగులది. అంతేకాకుండా మేడం గారు సూచన చేశారు సచివాలయం పనిచేసే యూనిటీ అమ్యూనిటీస్ అంతా కలిసి ఒక గ్రూప్ అని, తర్వాత మహిళా ఉద్యోగులంతా ఒక గ్రూప్ అని, ఇటువంటి గ్రూపులు ఎటువంటి గ్రూపులు అనేవి ఉండకూడదు. సచివాలయ వ్యవస్థ అంతా కూడా ఒకటే, మేమంతా కలిసి ఒకటే యూనిట్గా పనిచేస్తాం, వాటి వంట సహా మేమంతా కలిసి ఏకమైతే ఆ కాలనీని పూర్తి స్థాయిలో రూపురేఖలు తీర్చిదిద్దాం అటువంటి ఒక నినాదంతో ముందుకు సాగాలని చెప్పి మేడం గారు కూడా ఒక మంచి పిలుపిచ్చారు. కాబట్టి మనం మన హానరబుల్ ఎమ్మెల్యే గారి సహకారంతో, మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ సమయం ఎండలో పనిచేసే భవన కార్మికులు, ఇటుకల బట్టీలలో పనిచేసే కార్మికులు, తదితర వ్యాపారాలు చేసుకునే వారు వడదెబ్బ తగులకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి వివరించారు. నంద్యాల పట్టణ ప్రజలకు ఆరోగ్య వైద్య శాఖ అధికారి కార్యాలయం నుంచి విజ్ఞప్తి ఏమనగా, మనం చూస్తున్నాం మార్చి మిడిల్లో ఉన్నాం, మనకు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మనం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, బయటికి వెళ్ళేటప్పుడు గుడ్డ కానీ, గొడుగు కానీ, అలాగే వాటర్ కానీ తీసుకెళ్ళాలి. దయచేసి ఉదయం మనం బయటికి వెళ్ళినామంటే 11 లోపు ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి. అలాగే మళ్ళీ సాయంత్రం 4 తర్వాతనే బయటికి వెళ్ళండి, ఎందుకంటే సమ్మర్లో మనకు సన్ స్ట్రోక్, హీట్ స్ట్రోక్ అనేటివి వస్తాయి. ఏదైనా మనకు నీరసంగా అట్లా ఉంది అని అంటే కూడా మనం దగ్గరలో ఉండే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనం వెళ్ళి చూపించుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రజలు, ఎస్పెషల్లీ వయసు పైబడిన వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు, వాళ్ళు ఎక్కువగా ఎండలో తిరగకుండా చూసుకోవాలి. రోజువారీ కూలీకి వెళ్ళే కార్మికులు కూడా ఈ సెంటరింగ్ పనులు చేసే వాళ్ళు, గౌండలు కానీ, ఇంకా వేరే లేబర్ కానీ, ఇటుకల బట్టీల దగ్గర పనిచేసే కూలీలు కానీ, వాళ్ళు కూడా ఈ సమ్మర్లో మనం ఎక్కువసేపు ఒకటే ఎక్కువసేపు ఎండలో పని చేయకుండా 1 గంట సేపు చేసి, తర్వాత మళ్ళీ చెట్టు కింద కొద్ది నీళ్ళు తీసుకొని సీత తీరి మళ్ళీ తర్వాత పని చేయాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కువసేపు ఎండలో పనిచేయకుండా అప్పుడు తరచుగా అప్పుడప్పుడు వాటర్ కూడా తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఈ డైలీ పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువసేపు ఎండలో పనిచేయకుండా గంటకొకసారి అట్లా వాటర్ తీసుకొని కొద్దిగా 5-10 మినిట్స్, 1-5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ కొంచెం చెట్టు కింద నీడకుండి కొద్దిగా వాటర్ తీసుకొని మళ్ళీ పనిచేయడం బెటరు. ఈ నెల 15వ తేదీ నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు శివనాగిరెడ్డి, కార్యదర్శి ప్రసాద్ రెడ్డిలు పేర్కొన్నారు. మెడి విజన్ హైదరాబాద్ కంటి వైద్య నిపుణులు వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ, నంద్యాల యూనిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ అబ్దుల్ సత్తార్ సభ్యులు పాల్గొన్నారు. మా పిఆర్సి వచ్చిన పిఆర్సి గురించి, తదితర సమస్యల గురించి మేమంతా చర్చించుకొని, తదితరి మా పెన్షన్స్ స్టేట్ పెన్షన్ అసోసియేషన్, డిస్ట్రిక్ట్ పెన్షన్ అసోసియేషన్ మీద కన్సల్ట్ చేసి ఏదైనా కార్యాచరణ ఉంటే కనుక మేమందరం పార్టిసిపేట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా యొక్క యాక్టివిటీస్, ఎంటర్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ దట్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అసోసియేషన్ గురించి ఉంటుంది. మాకుగా మేము దేనికి ముందుకు వచ్చి ఎన్నిక లేదు కాబట్టి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేస్తున్నాము. రేపు హైదరాబాద్ మెడివిజన్ వాళ్ళ నుంచి వస్తున్నారు. రేపు మెడికల్ క్యాంప్ ఇక్కడ మనిదే పెన్షన్ హాఫీస్లో ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. రేపు అనగా 15/3/2022 మెడివిజన్ విజయవాడ హైదరాబాద్ ప్రముఖ ఐఏ హాస్పిటల్ వాళ్ళు, మెడివిజన్ వాళ్ళతో ప్రముఖ డాక్టర్లకు వచ్చేసి రేపంతా విశ్రాంతి ఉద్యోగులకందరికీ ఐ టెస్ట్, ఓన్లీ ఐ టెస్ట్ చేసి దాన్ని బట్టి వాళ్ళు అక్కడనే ఫ్రీగా టెస్ట్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత
హైదరాబాద్ తీసుకెళ్ళి కానీ అక్కడ ఉచితంగా కట్టి పరిచయం చేసి స్పెట్స్ అన్నీ వాళ్ళు అందించారు. లంచులు గించులు అన్నీ కాస్ట్లు మంచి ఉచితంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో డిహెచ్ఎస్ మా స్కీమ్ ఉందన్నమాట, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద చేసేసి చేస్తానమాట. తాలూకాలో ఉండే దాదాపు 5000 మంది పెన్షనర్స్ అంతా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేయవలసిందిగా అసోసియేషన్ తరఫున కోరుతున్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను పరిశీలించి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో స్పందనకు వచ్చిన వినతులను కమిషనర్ స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్పందనకు వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారుని సమక్షంలో సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమం ద్వారా వినతిదారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసేలా అధికారులు పనిచేయాలని కమిషనర్ సూచించారు. ముఖ్యంగా మనకి ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల యొక్క ఫిర్యాదులు కానీ సమస్యలు కానీ ఈ రెండింటిని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి ప్రజలకు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడడానికి అవకాశం ఉండేటువంటి ఒక ఫారం ఇది. దీని ద్వారా కూడా మనకి ఈ రోజున కూడా 7 అప్డేట్ వచ్చున్నాయి. వచ్చిన ప్రతి అర్జీని కూడా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షించేటప్పుడు కూడా ఫిర్యాదారుని కానీ అదేవిధంగా ఈ యొక్క సమస్య చెప్పిన వ్యక్తిని కానీ తీసుకుని వెళ్ళి పరిశీలన చేసి వాటిని పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తారు. రెండవది తప్పనిసరిగా అతను సాటిస్ఫై అయ్యే విధంగా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే విధంగా ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆర్థిక సంబంధమైనటువంటి పరిష్కారం అయితే కనుక దీనికి సంబంధించి ఎంత టైం పడుతుంది, ఎప్పటిలోగా పరిష్కారం చేస్తారు అనేది కూడా స్పష్టంగా చెప్తారు. కాబట్టి స్పందనలు వచ్చిన ప్రతి అర్జీని కూడా తప్పనిసరిగా పరిశీలించి వాటిని చాలా వరకు పాజిటివ్గా సానుకూలంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రజలు నమ్మాలి. అదేవిధంగా మేము కూడా నమ్మి ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సివిల్ కేసులు కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని సూచించిన ఆర్డీఓ శ్రీనివాసులు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన హిందూ అన్నదాన సత్రం సభ్యులు. సచివాలయ మహిళా పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ బాధ్యతగా వ్యవహరించాలని, సమస్యలపై స్పందించాలని సూచించిన మున్సిపల్ చైర్పర్సన్. ఈ నెల 15వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్, పెన్షనర్స్ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన అధ్యక్షుడు శివనాగిరెడ్డి. ఎండలో పనిచేసే కార్మికులు వడదెబ్బ తగలకుండా పాటించవలసిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ అంకిరెడ్డి. స్పందనకు వచ్చిన ప్రతి అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.